ఎందుకు కాపాడుకొచ్చింది కిరణ్ కుమార్ రెడ్డిని బేసిక్ గా ఆ రోజున ఏంటి సంబంధం అంటే ఆ రోజున ఫైల్స్ జగన్ కి సంబంధించి తయారు చేసి ఇచ్చింది ఎలా పెట్టాలో తెలియని వాళ్ళకి టెక్నికల్ పాయింట్ చెప్పి పెట్టించింది తెలుగుదేశం అందుకనే మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్ ఎక్కడ డ్రాప్ అయిపోతుందో గబక్కన జగన్ విడిచిపెట్టాలనుకున్నప్పుడు కాంగ్రెస్ డ్రాప్ అయిపోయడానికి రెడీ అయింది ఎందుకు తెలంగాణ ఉద్యమం మీద వేడితో తెలంగాణ ఇచ్చేశారు కాబట్టి ఆ ఫీలింగ్ ఆంధ్రాలో నెగిటివ్ అవుద్దని కావాలని మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఆంధ్ర విభజించే టైంలో ఆ తీర్మానం టైంలో విడిచిపెట్టారు అప్పటిదాకా ఈయనకి ఇంకా ఛార్జ్ షీట్లు ఉన్నాయి ఇంకా కేసులు ఉన్నాయి ఇంకా కేసులు ఉన్నాయని విడిచిపెట్టడానికి వీల్లేదని కోర్టుల చుట్టూ చెప్తూ వచ్చినటువంటిది మామూలుగా అయితే ఒక దాంట్లో ఎవరిని కూడా 30-40-90 రోజులకు మించి పెట్టుకోరు 16 నెలలు ప్రతిసారి కరెక్ట్ గా టైంకి మళ్ళీ పెడతాను మళ్ళీ పెడతాను మళ్ళీ పెడతాం అంటే తిప్పుతారు 16 నెలల పాటు ఛార్జ్ షీట్లు 11 వేసింది పోని 11 ఛార్జ్ షీట్లకు 16 నెలలు పట్టింది 16 నెలల పాటు ఇతను బయటికి రానియకుండా చూశారు ఎందుకని బయటకు వస్తే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుని ఇతను రోడ్డు ఎక్కేస్తాడు రోడ్డు ఎక్కేస్తే కాంగ్రెస్ పని అయిపోతుంది అన్న భయంతో చేసుకొచ్చారు ఎప్పుడైతే రాష్ట్ర విభజన కథ అయిపోయిందో అప్పుడు ఆంధ్రాలో వచ్చే ఆగ్రహాన్ని చల్లార్చడానికి డైవర్షన్ చేయడానికి జగన్ వదిలిపెట్టేశారు అప్పుడు సిబిఐ అకస్మాత్తుగా మా దగ్గర ఏం లేదు వదిలేమని అంతకు ముందు వారం ముందు కూడా ఛార్జ్ షీట్లు ఉన్నాయి ఇంకో 2 రాబోతున్నాయి కేసులు అని చెప్పి ఇంకో 2 కేసులు అన్నటువంటి వాళ్ళు ఒకసారి ఎట్ట మారిపోయింది బేసిక్ గా అంటే ఆ రోజున పక్కా స్కెచ్ తో వేశారు అది వీళ్ళిద్దరు కలిసి చేశారంటే జగన్ ఫీలింగ్ దానికి ఇతను ఇస్తాను రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు కేసులు అన్ని కలిపి ఒకటి పెట్టచ్చు ఇక్కడ ఇన్ని కేసులు విడివిడిగా ఎందుకు పెడుతున్నారు జగన్ మీద అట్ట విడివిడిగా పెట్టారు కాబట్టి అది ఇక్కడ చేస్తారు కానీ జనం ఎంతవరకు పట్టించుకుంటారనేది 100 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ ని మళ్ళీ సీఎం చేయొద్దు అని ప్రచారం చేసినా ప్రజలు పట్టుకోలేదు